సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రకాశం బ్యారేజ్ ను బోట్లు ఢీకొనడం రాజకీయాలను కుదిపేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఢీకొట్టేలా భారీ బోట్లను నదిలో వదిలేశారని, దీని వెనక కుట్ర కోణం దాగి ఉందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది. సుమారు 50 టన్నుల బరువున్న బోట్లు ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఢీకొడితే ఆ గేట్లు దెబ్బతింటాయని, తరువాత కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని పక్కా ప్లాన్ వేసిన కొందరు వ్యక్తులు ఆ పడవలను ప్రకాశం బ్యారేజ్లో వదిలేశారని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో కనిపెట్టారు. ఈ కేసుకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురామ్కు సమీప బంధువైన కోమటి రామ్మోహన్, అతని ముఖ్య అనుచరుడు ఉషాద్రిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులు రామ్మోహన్ ఉషాద్రిల ఫోన్ కాల్ డేటాను, అలాగే గూగుల్ టేక్ అవుట్ వివరాలను కూడా విజయవాడ పోలీసులు సేకరిస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ను ఢీకొట్టిన బోట్లలో 3 ప్రధాన బోట్లు ఉషాద్రివి అని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్కు అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్సీ తలశిల రఘురామ్కు రామ్మోహన్ చాలా దగ్గర బంధువు అని పోలీసులు చెబుతున్నారు. రామ్మోహన్కు ఉషాద్రి చాలా సన్నిహితుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడని పోలీసులు అంటున్నారు. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కూడా ఈ ఉషాద్రి చాలా సన్నిహితుడుగా ఉంటారని పోలీసుల ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నందిగం సురేష్కు చెందిన అక్రమ ఇసుక వ్యాపారంలో ఉషాద్రి సహకరించేవాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నందిగం సురేష్ సుమారు 100 సొంత లారీలు, అద్దె లారీలతో అక్రమంగా ఇసుకను అమరావతికి తరలించాడని, రాత్రిపూట నందిగం సురేష్ లారీలకు ఉషాద్రే ఇసుక లోడ్ చేయించేవాడని పోలీసులు తమ విచారణలో స్పష్టమైంది. భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో ఉషాద్రి అతడి 3 భారీ బోట్లను కేవలం ప్లాస్టిక్ తాళ్లతో మాత్రమే కట్టేశారని, బోట్లను లంగర్ వేసి కట్టాలని చెప్పినా కూడా ఉషాద్రి ఏమాత్రం పట్టించుకోలేదని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. భారీ వర్షాలు కురిసే 3-4 రోజుల ముందుగానే ఈ బోట్లను గొల్లపూడి ప్రాంతం వైపు తెచ్చి నిలిపారని స్థానికులు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. గుంటూరు జిల్లా వైపు ఉన్న ఉద్దండరాయనిపాలెం సమీపంలో ఉండే ఈ బోట్లను కొన్ని రోజుల కిందటే ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని గొల్లపూడి రేవు సమీపంలోకి శ్మశానం దగ్గర తెచ్చి ప్లాస్టిక్ కవర్తో కట్టేశారని, వాటికి లంగరు కూడా వేయలేదని, కేవలం ప్లాస్టిక్ తాళ్లతోనే ఆ బోట్లను కట్టేశారని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఉషాద్రికి చెందిన బోట్లు ప్రకాశం బ్యారేజ్ను ఢీకొట్టాయని వెలుగు చూడడంతో అతన్ని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటన వెనుక కుట్ర కోణం దాగి ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో మొత్తం 5 కేసులు ఇప్పటికే నమోదయ్యాయి. పోలీసుల విచారణలో దీని వెనక ఎవరున్నారనేది మరికొన్ని రోజుల్లోనే స్పష్టం కానుంది.